49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మేడం యూజువల్ గా మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తారా, సార్ ఎక్కువ స్పీడ్ వెళ్తారా? స్పీడ్ అంటే ఈ కార్ లో స్పీడ్ తెలియదండి. 200 స్పీడ్ లో వెళ్ళినా గానీ మనం 100 వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ టెక్నాలజీ అటువంటిది. ఇండియాలో ఫస్ట్ మీరే కొన్నారు ఈ కార్? ఇండియాలో ఫస్ట్ కారు, తర్వాత యువరాజ్, క్రికెటర్ యువరాజ్ లేడు, యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఆయన కొన్నారని విన్నాము. ఓకే. బట్ M3 in India, this is the first. మేడం అప్పులో ఎంత కాస్ట్ ఇది? అరౌండ్ అప్పట్లో ఇట్స్ వాజ్ 1.4. మా ఇద్దరు ఆడపిల్లలు చిన్నప్పుడు ఇది కొన్నప్పుడు అడిగారు, వై పాపా వై సో ఎక్స్పెన్సివ్ కార్, ఈ కారు డబ్బుల్లో 3 ఇళ్ళు కట్టచ్చు కదా, ఎవరు కదా లేని వాళ్ళు కట్టివచ్చు కదా అన్నారు పిల్లలు. దానికి మా ఆయన అన్నది, 3 ఇళ్ళు కట్టుకోవచ్చు కానీ 3 ఇళ్ళల్లో ఉండలే, ఒకింట్లోనే ఉంటాం, 4 కార్లు ఉంటే 4 కార్లు తోలచ్చు కదా. ఓకే. ఈజ్ యాక్చువల్లీ ఏ కార్ పర్సన్. ఆయనకి చాలా మంది ఇలాంటి కార్లను కొనుక్కుని దే విల్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ స్టేటస్ సింబల్. ఓకే. ఏదో అనుకున్నాను కానీ చాలా ఉంది ఈ డ్రైవింగ్ లో. అమ్మో మనల్లో కాదు. అర్రడ్డ నట్టు ముక్క నట్టు ముక్క నట్టు ముక్క నట్టు ముక్క నట్టు ముక్క సూపర్. ఎవరైనా అనుకుంటారా అఖండలో మన బాలకృష్ణ గారు అమ్మ అనేమా? కంప్లీట్ ఆఫ్ స్క్రీన్కి ఆన్ స్క్రీన్కి చాలా డిఫరెంట్ ఉంది. బట్ రియల్ లైఫ్లో ఆమె చేసే సేవలు కావచ్చు, తన లైఫ్ స్టైల్ కావచ్చు, ఎవరికి తెలియదు కూడా. ఫస్ట్ టైం మనం రిక్వెస్ట్గా అడిగితే అట్లీస్ట్ ఇప్పటికైనా తెలియాలి తెలుగు ఆడియన్స్ కోసం, మీరేంటి అనేది కూడా నా కోసం యాక్సెప్ట్ చేశారు. సో తను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి చాలా దూరం ఉంచుతారు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద వస్తుంది కాబట్టి అందరూ కూడా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు ప్లీజ్. ఎక్స్ట్రీమ్లీ సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Brother, my son, or whatever. Thank you. You felt happy in my car. Thank you. That is the, making others happy is my goal. Sunna ite bondi illu manaku vastundi. Sunna illa kuda vastundi.